Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బద్వేలలో టీడీపీకి నాలుగు రకాలుగా నష్టం. అది ఎలా అంటే, గత ఎన్నికల ఫలితాన్ని ఇప్పుడు ఉప ఎన్నిక ఫలితాన్ని ఒక్కసారిగా చూసుకుంటే, గత ఎన్నికలో వైసీపీకి దాదాపు 95,000 ఓట్లు వచ్చాయి. అలాగే టీడీపీకి 50,000 ఓట్ల వరకు వచ్చాయి. అదేవిధంగా కాంగ్రెస్కు దాదాపు 2,300 ఓట్లు, బీజేపీకి 735 ఓట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎన్నికలలో టీడీపీ పోటీ చేయలేదు. అంటే టీడీపీ ఓటర్లు మామూలుగా న్యూట్రల్గా ఉండిపోవాలి, లేదా ఎవరికి వారు కావలసిన వాళ్లకు ఓట్లు వేయాలి. కాకపోతే ఇక్కడ ప్రత్యర్థిగా ఉన్న వైసీపీకి ఓటు వేయడానికి ఆసక్తి చూపరు. కానీ టీడీపీ చేసిన ఒక మిస్టేక్ వల్ల బద్వేలలో టీడీపీ ఓట్లు నాలుగు రకాలుగా చీలిపోయాయని చెప్పాలి. టీడీపీ పరోక్షంగానే కాదు, ప్రత్యక్షంగా బీజేపీకి సపోర్ట్ ఇచ్చారని అర్థమైంది. అలాగే ఎలక్షన్ సమయంలో పోలింగ్ బూతుల్లో బీజేపీ ఏజెంట్లు టీడీపీ నేతలు పనిచేశారు. ఇలా టీడీపీ నేతలు బీజేపీ వైపునకు వెళ్లడంతో బద్వేలలో ఉన్న మెజారిటీ దళిత ఓటర్లు వైసీపీ వైపునకు వెళ్లారు. అలాగే కొందరు బీజేపీకి, మరికొందరు కాంగ్రెస్ వైపు కూడా మొగ్గు చూపారని తెలుస్తోంది. అయితే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్లు ఓడిపోయాయి కానీ నష్టపోలేదు. ఎందుకంటే గత ఎన్నికలలో బీజేపీకి 735 ఓట్లు పడితే ఇప్పుడు 21,000 ఓట్లపైనే పడ్డాయి. అలాగే కాంగ్రెస్కు 2,300 వరకు ఓట్లు పడితే ఇప్పుడు 6,000 ఓట్లపైనే పడ్డాయి. అంటే టీడీపీ ఓట్లు వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్లు పంచుకున్నాయి. ఆఖరికి కొందరు టీడీపీ మద్దతుదారులు నోటాకు కూడా వేసినట్లు తెలిసింది. అందుకే గతంలో కంటే నోటా ఓట్లు ఇప్పుడు బాగా పెరిగాయి. అప్పుడు 2,000 ఓట్లు వరకు పడితే ఇప్పుడు 4,000 ఓట్లు వరకు వచ్చాయి. మొత్తానికైతే బద్వేలలో బొక్క పడింది టీడీపీకే.